బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా 1,00,000 రూపాయల జరిమానా విధించింది సిబిఐ కోర్టు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఆమెకి జైలు శిక్ష విధించారు. గీత భర్త పి రామకోటేశ్వరరావుకి 5 ఏళ్ల జైలు, 1,00,000 రూపాయల జరిమానా. బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్ కి కూడా 5 ఏళ్ల శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాకి 2,00,000 రూపాయల జరిమానా విధించింది సిబిఐ కోర్టు. కొత్తపల్లి గీతతో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు గీత. అయితే రుణం ఎగవేత కేసులోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరుకి తీసుకెళ్లారు సిబిఐ అధికారులు. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. విజయ్, తీసుకున్న అప్పుని ఎగవేసిన కేసులో వంగపల్లి గీతకి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా జరిమానా కూడా విధించారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం ఇక్కడ సిబిఐ కోర్టు అయితే ఉందో, సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఆమెను రిమాండ్ కూడా తరలించే ఛాన్స్ ఉంది. కానీ ఆలోపే కొత్తపల్లి గీత హైకోర్టులో లెంత్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఆమె బెయిల్ పిటిషన్ అడుగుతున్నారు. ఆమె బెయిల్ కావాలని ప్రస్తుతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా సిబిఐ కోర్టు విధించింది. రుణాల పేరిట పిఎన్బి బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఈ ఆర్డర్ వచ్చింది. లాస్ట్ ఫెబ్లో ఆమెకు సంబంధించినటువంటి ఏవైతే ఈ ఛార్జ్షీట్ సిబిఐ కోర్టులో ఫైల్ అయింది. సిబిఐ ఫైనల్ గా అన్ని ఆధారాలు సేకరించి వీళ్ళు విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద 52 కోట్లు తీసుకొని రూపాయి కూడా చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. చాలాకాలంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరిపి సాక్ష్యాలతో సహా కోర్టులో సిబిఐ ప్రూవ్ చేయగలిగింది. దానిలో భాగంగానే కొత్తపల్లి గీతకు ఈ రోజు ఫైనల్ గా జడ్జిమెంట్ 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెతో పాటుగా నిందితులను ఎవరైతే మిగతా వారు నిందితున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఆమె భర్తతో పాటుగా మిగతా ఇద్దరిని కూడా ప్రస్తుతం ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి అయితే ఇక్కడ రిమాండ్ తరలిస్తున్నారు. కాసేపట్లోనే బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో ఒక ఆర్డర్ రానుంది. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్తారో లేదనిపైన ఒక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ విజయ్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త, అలాగే బ్యాంక్ అధికారులు వీరందరికీ కూడా జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. కొత్తపల్లి గీతకి, ఆమె భర్తకి 5 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించింది.